వచ్చిరా ఫ్రెండ్స్ సో ఇవాళ మార్కెట్ చూసిరు కదా సో ఈ వీక్ మార్కెట్ గురించి తెలుసుకునే కంటే ముందు మనము చూడండి ఈ ఛానల్ చూడండి ఒకటి మనకు చాలా పనికొచ్చే ఛానల్స్ తెలియని ఛానల్స్ చాలా ఉంటాయి సో ఇది ఫైనాన్షియల్ థింకింగ్ తెలుగు అనేది ఒక ఛానల్ ఉంది ఎయిటీ సిక్స్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇలా సో ఇక్కడ ఈయన రెగ్యులర్గా వీడియోస్ చేస్తూనే ఉన్నాడు ఈ వీడియోస్ ఒకసారి చూడండి ఇతని షార్ట్ వీడియోస్ అండ్ ఈయన చేసే వీడియో ప్రతి ఒక్కరికి ఏదో ఒక దగ్గర యూజ్ అవుతుంది లైక్ మనకు చూడండి వాట్సాప్లోనే మనం మన డాక్యుమెంట్స్ డౌన్లోడ్ చేసుకోవడం కానీ అండ్ ఇంకా కొన్ని విషయాలు ఉంటాయి అనమాట ఫైనాన్స్ సంబంధించినవి కాకుండా ఇంకా చాలా విషయాలు ఉంటాయి ఒకసారి ఇది చూడండి మీకు నచ్చితేనే అతన్ని ఫాలో అవ్వండి ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కాన్సెప్ట్ ఏంది ఫస్ట్ సోది లేకుండా మ్యాటర్కి వచ్చేయాల సో ఈ వీడియోలలో కూడా సోది తక్కువ మ్యాటర్ ఎక్కువ ఉంటుంది ఒకసారి చూసి మీకు నచ్చితే ఫాలో అవ్వండి ఓకేనా ఇలాంటి వాళ్ళు ఎవ్వరున్నా కూడా మనము ఈజీగా మాట్లాడుకోవచ్చు అనమాట ఫైన్ మార్కెట్ విషయానికి వస్తే నిన్న మాట్లాడుకునే లెవెల్స్ చూసుకుందాం ఫస్ట్ సో ఇక్కడ చూడండి ఫస్ట్ క్యాండిల్ ఏమైంది ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయింది ఎప్పుడు కూడా ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్లో ట్రేడ్ చేయొద్దు ఇది గుర్తుపెట్టుకోండి అది ఎక్కడ క్లోజ్ అవుతుంది బుల్లిష్ క్యాండిలా బేరిష్ క్యాండిల్లా ఎలాంటి రిజెక్షన్ క్యాండిల్ తోట ఆల్ట్ క్యాండిల్ అనేది మొత్తం కంప్లీట్గా దీని మీద ఒకటి వీడియో చేస్తాను నేను ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఏది ఇండెస్ సైస్ ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ ఓకే ఈక్విటీ స్టాక్స్ అయినా సరే సో ఈ క్యాండిల్ క్లోజ్ అయింది కదా ఇక్కడ ఆ క్లోజింగ్ తర్వాత మన టార్గెట్ ఎక్కడ ఉంటుంది ఫస్ట్ సెవెంటీన్ సిక్స్ ఫిఫ్టీ అవునా సో నేను ఏమనుకున్నాం ఫ్లాట్ ఓపెన్ అయ్యి పైకి పోతే టచ్ అయ్యి మళ్ళీ కిందికి వస్తే సెల్ చేయాలనుకున్నాం కానీ ఫస్ట్ క్యాండిలే గ్యాప్ డౌన్ అయిపోయి మనకు కింద క్లోజ్ అయింది కాబట్టి ఇక్కడ నుండి మనది ఫస్ట్ టార్గెట్ మళ్ళీ సెవెంటీన్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ అయిపోతుంది అవునా సరే ఈడ రెస్పెక్ట్ చేసింది మన లెవెల్ ఫైన్ మళ్ళీ ఇది బ్రేక్ చేసింది బ్రేక్ చేసింది బ్రేక్ చేసి కిందికి వచ్చేసింది ప్రైస్ ఇప్పుడు నేను ఒక పోల్ పెట్టిన ఉండే ఇక్కడ చూడండి సెవెంటీన్ థౌసండ్ ఫోర్ సెవెంటీ సెవెన్ వస్తుందా అని చెప్పేసి పైన ఉన్నప్పుడే ప్రైస్ పైన ఉన్నప్పుడే నేను నిన్న పోల్ పెట్టిన ఓకే యాక్చువల్గా పోల్లా నేను ఈ వీక్ వస్తుందా అని పెడితే అందరు సగం మంది వస్తుంది సగం మంది రాదు అని చెప్తారని తెలిసే నెక్స్ట్ వీక్ వస్తుందా అని మెన్షన్ చేసిన సో నెక్స్ట్ వీక్ వస్తుందని కొందరు రాదని కొందరు అన్నారు కానీ ఒకళ్ళు నిజంగా ఆన్సర్ తెలుసున్న వాళ్ళు నెక్స్ట్ వీక్ కాదు ఈ వీకే వస్తుంది అని పెట్టేవాళ్ళు కానీ ఒక్కరు కూడా పెట్టలేదు సో ఫైన్ ఓకే ఇదంతా ఏం చేసినా కూడా మనం క్యాండిల్స్ మీద ఐడియా ఉంటే చేసుకోవచ్చు ఇది కామనే రాను రాను రోజుల్లో మీకు కూడా క్లారిటీ వచ్చేస్తుంది వీటి గురించి సరే ఇప్పుడు మనకు బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే చూడండి మన ఫార్టీ వన్ థౌసండ్ వన్ ఎయిటీ ఫైవ్ కదా సపోర్ట్ ఆ సపోర్ట్ బ్రేక్ అయింది అంటే కింద ఓపెన్ అయిందంటే బ్రేక్ అయినట్టే లెక్క మళ్ళీ నియర్ బై సపోర్ట్ హై అయిపోయింది ఏదైతే మనం ఫార్టీ థౌసండ్ ఫైవ్ సిక్స్టీ అన్నామో అక్కడ లో అనేది క్రియేట్ చేసింది ఓకే మధ్యలో ఏదైతే లెవెల్ ఉందో దాన్ని రెస్పెక్ట్ చేయలేదు కానీ మధ్యలో లెవెల్ రెస్పెక్ట్ చేయలేదు బట్ రిటర్న్ అయిపోయి మళ్ళీ మన లెవెల్ దగ్గరకు వచ్చేసింది ఫైన్ సో ఓకే ఇవైతే వర్క్ అవుతున్నాయి అనుకుంటున్నా మీకు ఎంత వరకు యూజ్ అవుతున్నాయో లేదో మీరే చెప్పాలి ఇంకా ఫైన్ లాస్ట్ వీక్ ఏం మాట్లాడుకున్నామో ఒకసారి చూసుకుందాం ఓకేనా లాస్ట్ వీక్ ఒక విషయం చెప్పిన బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెన్ అవ్వాలా నిఫ్టీ గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వాలా అని ఓకే అంటే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ కూడా బ్యాంక్ నిఫ్టీ ఫార్టీ థౌజండ్ ఫోర్ సెవెంటీన్ పైన ఓపెన్ అవ్వాలి అని అనుకున్నాం ఓపెన్ అయింది కదా రిజెక్షన్ రావాలి అనుకున్నాం ఎక్కడ నుండి ఫార్టీ వన్ సెవెంటీన్ అంటే కిందికి పోయి దీని కిందికి మళ్ళీ రిజెక్షన్ వస్తాయి ఇక్కడ నుండి టార్గెట్ మనది ఫార్టీ వన్ ఎయిట్ థర్టీ అనుకున్నాం ఎగ్జాక్ట్ పిన్ టు పిన్ లెవెల్ వచ్చిందా ఇది వీక్లీ లెవెల్ ఓకే ఈ క్యాండిల్ అంతా మనకు ఒకవేళ తెలుసు అనుకో ముందే ఇట్లా బై చేయొచ్చు లేదని ఓకే మనం ఏదో అనాలిసిస్ చేసుకుని చేస్తున్నాం కానీ నిజానికి తెలిసిందనుకో పక్కగా ఈ మూమెంటం ఎంత క్యాప్చర్ చేయొచ్చు ఎన్ని పాయింట్ రావచ్చు ఆల్మోస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ పాయింట్స్ ఓకే సో ఇది ఓకే ఇది క్రాస్ చేసి పైకి పోవడమో లేకపోతే దీని దగ్గరికి పోయి రావడమో కాకుండా ఎగ్జాక్ట్ మన లెవెల్ ఏదైతే పోయి అక్కడ నుండి వచ్చేసింది మళ్ళీ ఇంకో విషయం ఏమనుకున్నాం మనము బ్యాంక్ నిఫ్టీలో ఆల్ట్ క్యాండిల్ పడవచ్చు ఇలా క్యాండిల్ ఉండి పైన వీక్ కింద ఉండి నిఫ్టీలో బేరిష్ క్యాండిల్ పడవచ్చు అనుకున్నాం ఎందుకంటే నిఫ్టీ వీక్ ఉంది కాబట్టి అవునా సరే నిఫ్టీ లెవెల్ చూసుకుందాం చూడండి నిఫ్టీ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఈ సెవెంటీన్ ఎయిట్ సిక్స్టీ ఫైవ్ క్రాస్ చేస్తే మనకు బుల్లిష్ క్యాండిల్ పడుతుంది అనుకున్నాం కానీ పైన గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఫస్ట్ బ్రేక్అవుట్ అయిపోయింది అంటే ఫస్ట్ మూమెంటాం బుల్లిష్ వచ్చేసింది తర్వాత రిజెక్ట్ అయ్యి మళ్ళీ అదే సెవెంటీన్ ఎయిట్ సిక్స్టీ ఫైవ్ క్రాస్ అయితే కింద లెవెల్స్ చెప్పుకున్నాం మనం సెవెంటీన్ సెవెన్ సిక్స్టీ ఫోర్ సెవెంటీన్ సిక్స్ నైంటీ ఫైవ్ ఈ రెండు స్మాల్ డిమాండ్ జోన్స్ అనమాట ఇవి కూడా రెస్పెక్ట్ చేయకుండా ప్రైస్ అనేది కిందికి వచ్చింది రెస్పెక్ట్ అంటే ఇవి లో టైం చేస్తుంది వచ్చింది ఫైనల్ లెవెల్ మనది ఏది ఉండే సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ ట్వంటీ వచ్చింది ఆ సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ ట్వంటీ ఫైన్ వచ్చింది కదా ఇప్పుడు ఇది వన్ అవర్లో చూసుకుంటే ఈ మధ్యలో ఈ స్మాల్ డిమాండ్ జోన్స్ ఎందుకు పెట్టినా అనేది తెలుస్తుంది చూడు సెవెంటీన్ ఎయిట్ సిక్స్టీ ఫైవ్ నుండి డైరెక్ట్ బ్రేక్ అయిపోయి మన స్ట్రాంగ్ లెవెల్ తోటి బ్రేక్ అయిపోయినాయి సెవెంటీన్ సెవెన్ సిక్స్టీ ఫోర్ సెవెంటీన్ సిక్స్టీ నైన్టీ ఫైవ్ రెండు బ్రేక్ అయినాయి మళ్ళీ ఈ సెవెంటీన్ సిక్స్ నైంటీ ఫైవ్ టెస్ట్ చేసి అక్కడ నుండి డైరెక్ట్ మన లెవెల్కి వచ్చేసింది ఓకేనా ఈ మాత్రం క్లారిటీ ఉంటే మనం చేసుకోవచ్చు వర్క్ ఫైన్ ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఏమైతుంది ఏం లేదని చూసుకుందాం మనం సో ఈ ఎల్లో లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ లాస్ట్ వీక్ లెవెల్స్ అనమాట ఇవి ఇంట్లో కానీ ఇంట్లో కానీ చూసా ఇండ్ల లెవెల్స్ ఏదైతే పెట్టినామో అదే ఎగ్జాట్గా మనకు చూడు డౌన్ అయ్యి కరెక్ట్ ఈ లెవెల్ నుండే మన టార్గెట్ ఫార్టీ వన్ థౌజండ్ ఎయిట్ థర్టీ ఉండే ఫార్టీ వన్ థౌసండ్ ఎయిట్ థర్టీ నుండే రిజెక్ట్ అయింది ఓకే ఫైన్ ఇప్పుడు మళ్ళా ఈ వీక్ లెవెల్స్ ఎట్లుంటాయి ఏం లేదనేది చూసుకుందాం మనం ఒకసారి సో బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే వీక్లీలో ఇప్పుడు మనకు ఫార్టీ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ ఉంది నెక్స్ట్ ఫార్టీ వన్ థౌసండ్ సెవెంటీ ఏదైతే లెవెల్ ఉందో ఆ లెవెల్ దగ్గరికి పోయి మళ్ళీ రిజెక్ట్ అవ్వచ్చు ఆ లెవెల్ దాకా కూడా పోకుండా మనకు డౌన్ అయ్యి డౌన్ సెట్ రావచ్చు వచ్చినా కూడా ఫార్టీ థౌజండ్ టూ సిక్స్టీ ఫైవ్ దగ్గర మనకు కొంచెం సస్టైన్ తీసుకుంటుంది అంటే కొంచెం రెస్ట్ తీసుకుంటుంది రెస్ట్ అంటే జస్ట్ ఇట్లా వచ్చి ఒక రెండు మూడు క్యాండిల్ ఇలా పడుతుంది ఒకవేళ ఇంకా మనకు బేరిష్ సైడ్ వెళ్ళాలి మార్కెట్ అనుకుంటే మాత్రం ఈ లెవెల్ బ్రేక్ అయితే చాలా మంచి షార్ప్ ఫాలో ఉంటుంది అండ్ ఇక్కడ నుండి మనకు థర్టీ నైన్ థౌజండ్ ఫోర్ సెవెంటీ టూ వరకు ఈ వీక్లీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు డౌన్ సైడ్ ఒక బేరిష్ క్యాండిల్ ఓకే ఓకే అది మొత్తం పర్ఫెక్ట్ బేరిష్ క్యాండిల్ స్ట్రాంగ్ క్యాండిల్ కాకుండా కూడా ఒక వొలటైల్ క్యాండిల్ లాగా మనకు బీరిష్ క్యాండిల్ అయితే పడవచ్చు డౌన్ సైడ్ ఎందుకు అంటే నేను ఇది ఒక్కటే కాదు మిగతా అన్నీ అనాలిసిస్ చేసి దీది మార్కెట్ మాత్రం డౌన్ సైడ్ ఉండొచ్చు అని అనుకుంటున్నాను మేబీ ఇది గ్యాప్ అప్ అయితేనే మనకు బుల్లి సైడ్ ఉండే అవకాశం ఉంటుంది బట్ గ్యాప్ అప్ అవ్వడం అంటే కొంచెం కష్టమే ఒకవేళ గ్యాప్ అప్ ఏదైనా న్యూస్ మంచి న్యూస్ వచ్చి గ్యాప్ అప్ అయితే బుల్లి సైడ్ ఉంటుంది మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి లేదా దాని కింద ఓపెన్ అయితే మాత్రం డౌన్ సైడ్ వచ్చే అవకాశం ఉంటుంది మన మేజర్ లెవెల్స్ ఇవి మేజర్ లెవెల్స్ అంటే ఇది ఒక్కటే మేజర్ లెవెల్ థర్టీ నైన్ ఫోర్ సెవెంటీ టూ ఇది మాత్రం బ్రేక్ అవ్వద్దు బ్రేక్ అయితే మళ్ళీ రక్తపాతమే సో ఈ ఫార్టీ ఏదైతే టూ సిక్స్టీ ఫైవ్ ఇది మనకు డే టైం ఫ్రేమ్లో సపోర్ట్ అనమాట ఇది ఓకే ఇవి ఎట్లా పెట్టిన లైన్స్ అనేది కూడా ఒకసారి చెప్తాం ఈ క్లారిటీ వస్తుంది ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు కదా ఏం లేదు ఇప్పుడు ఒక బుల్లిష్ క్యాండిల్ ఉంటుంది కదా ఈ విక్ ఉంటుంది ఈడ విక్ ఉంటుంది ఈ విక్ అనేది సెల్లర్స్ అనమాట బుల్లిష్ క్యాండిల్ ఓకే సో ఇక్కడ పెద్ద పెద్ద విక్స్ ఉన్నాయి అంటే మనకు బేస్ క్యాండిల్ ఏది ఈ ప్రైస్ కింద ఇప్పుడున్న ప్రైస్ కింద బేస్ క్యాండిల్ ఏది ఇదా కాదు ర్యాలీ క్యాండిల్ ఇదా ర్యాలీ క్యాండిల్ మళ్ళీ ఏది ఇదే కదా నియర్ బై ఉన్నది దీన్ని హై ఎందుకంటే ఇది సెల్లర్స్ ఇది సెల్లర్స్ అనమాట ఏడికెళ్ళైతే సెల్లర్స్ పుష్ చేసారు కింద ఈ లెవెల్కి వెళ్ళి పుష్ చేసిరు కదా కింద బయర్స్ని సో ఈడ బేర్స్ ఉన్నారు సో పైకి వెళ్ళి కిందకి వచ్చిన ప్రైస్ ఈడికే స్టాప్ అయిపోతుంది మ్యాక్సిమం రీచ్ అవ్వచ్చు ఇడికి ఓకే ఇది బ్రేక్ అయింది అనుకో ఇక్కడ నుండి డ్రాస్టికల్గా ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడు ఈ బుల్లిష్ కెండీ ఎట్లా పడదో బెరిష్ స్కాండీ అట్లాంటివి వాడచ్చు సో ఎప్పుడైతే సెల్లర్ ఈకెళ్ళి సెల్ చేసిందంటే ఆ సెల్లర్ పైన బయ్యింగ్ ఉంటుంది సో బయ్యర్ ఆడుకోవచ్చు సెల్లర్ ఆడుకోవచ్చు ఓకే ఈడికి వస్తే స్టాప్ అయిపోతారనమాట ఓకేనా చూడు ఈ క్యాండిల్ ఈ ఓపెన్ అయింది ఓపెన్ అయ్యే ఒక లెవెల్ పైన పోయి రిజెక్ట్ అయిపోయింది బట్ ఏమో ఉంది సంథింగ్ ఈ క్యాండిల్ ఓపెన్ అయింది కింద ఓపెన్ అయినా పైకి పోయి ఈకెళ్ళి రిజెక్ట్ అయిపోయింది ఈ క్యాండిల్ కూడా కింద ఓపెన్ అయింది పైకి పోయినా కూడా రిజెక్ట్ అయిపోయింది సో ఈ మూడుకి కనెక్ట్ అయినది ఇది ఒక్కటే మనకు బేస్ క్యాండిల్ ఉంది ఈ బేస్ క్యాండిల్కి లైన్ పెట్టిన ఓకేనా అందుకే ఇది వీక్లీ క్యాండిల్కి పెట్టిన కదా ఇది స్ట్రాంగ్ లెవెల్ అందరికన్నా ఓకేనా ఇది ఇది ఏడుకెల్ వచ్చింది అంటే ఇక్కడ చూస్తే ఏం కనబడదు మళ్ళీ ఏంది వచ్చింది అంటే మళ్ళీ డే టైంకి పోతే కనబడుతుంది ఎందుకంటే అది డైలీ లెవెల్ అది ఈ క్యాండిల్కి పెట్టిన బేర్స్ కిందికి వస్తుంటే ఒక బుల్లిష్ క్యాండిల్ స్టాప్ చేస్తుంటుంది జనరల్గా దానికి విక్కు చిన్నది ఉన్నా సరే సో ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది ఒక లెవెల్ బ్రేక్ చేసుకొని ఇక్కడికి వస్తుంది కాబట్టి ఈ లెవెల్ మళ్ళీ బ్రేక్ ఏంటంటే కిందికి పోతుంది సో ఫార్టీ థౌసండ్ టూ సిక్స్టీ ఫైవ్ లెవెల్ అలా పెట్టినా అనమాట డే టైం ఫ్రేమ్ పెట్టుకోండి ఓకేనా ఇవైతే లోవర్ టైం ఫ్రేమ్లో పెట్టాను ఇవి వన్ అవర్ టూ ఓవర్లో ఇవి పెట్టినా అనమాట చూడండి ఇది ఉందా ఈ క్యాండిల్ పెట్టిన ప్రైస్ ఇక్కడికి వెళ్ళి పైకి పోతే ఎక్కడి నుండి అయితే ఫాల్ అవుతుందో ప్రైస్ అక్కడ రిజెక్ట్ అవ్వచ్చు అది బ్రేక్ అయితే మళ్ళీ ఎక్కడైతే రిజెక్షన్స్ అయినాయో అక్కడికి టెస్ట్ చేసి రిజెక్ట్ అవ్వచ్చు ఓకేనా ఫైన్ ఇవి లో టైం ఫ్రేమ్ అంత సీరియస్ తీసుకోవద్దు ఓన్లీ డైలీ వీక్లీ లెవెల్సే ఇంపార్టెంట్ మనకు అవి బ్రేక్ అయితే అంటే ఒక సపోర్ట్ లెవెల్ ఉంది అంటే ఆడ రెస్పెక్ట్ చేస్తుంది మళ్ళీ రెండోసారి ఆడికి ప్రైస్ వచ్చిందంటే మాత్రం బ్రేక్ అయితే చూడు చాలా మంచి ఫాల్ వస్తుంది అక్కడ జాగ్రత్త ఉండాలి మీరు ఓకేనా ఇది వీక్లీ కదా అండ్ డైలీ కూడా చూసుకున్నాం ఇప్పుడు డైలీ క్యాండిల్ కిందికి వచ్చి ఇప్పుడు వీడు ఓపెన్ అయింది పైన అయితే రిజెక్షన్ అయిపోయింది కిందికి వచ్చి మళ్ళీ రిజెక్ట్ అయ్యి ఇక్కడికి కానీ రేపటి దినం ఫ్లాట్ ఓపెన్ అయ్యి మండే రోజు కొంచెం గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనకు ఫార్టీ థౌసండ్ టూ సిక్స్టీ ఫైవ్ టచ్ అవ్వచ్చు లెవెల్ ఒకవేళ ఫార్టీ థౌజండ్ టూ సిక్స్టీ ఫైవ్ దగ్గర కానీ ఓపెన్ అయింది అనుకో ఇది బ్రేక్ అయితే చాలా పెద్ద మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది ఈడ బుల్లిష్కెండ్లు ఏదైతుందో దాన్ని లో తినడానికి ఎందుకంటే దాని తలకాయ ఉంది కదా ఇది దాని తలకాయ కిందికి వచ్చిందంటే దాని కింద ఏవైతే బయర్స్ బై చేసి స్టాప్లో పెట్టిన ప్లేస్ ఉంటుందా ఆ ప్లేస్ దాకా హిట్ అయ్యేదాకా వస్తుంది కిందికి ఓకే మళ్ళీ ఫిఫ్టీన్ మినిట్స్ పోదాం లోవర్ టైం ఫ్రేమ్లో చూడు దీంట్లో చూసుకుంటే ఇప్పుడు దీంట్లో ప్లాన్ ఎట్లా చేయాలా ఓకే వీడికి ఓపెన్ అయ్యి ఈడ వస్తుంది అనుకుంటున్నాది చూడు ఇది ప్రైస్ ఫ్లాట్కి ఓపెన్ పైకి పోతే వీడికి రిజెక్ట్ అయ్యి కిందికి వస్తుంది ఫైన్ లేదు దీని మీద క్యాండిల్ క్లోజ్ ఏంటంటే మళ్ళీ మనం బైయింగ్ చేసుకోవచ్చు చిన్న మూమెంటం కోసం మరీ పెద్ద పెద్ద మూమెంటం కోసం ఎదురు చూడకండి ఫైన్ సో ఇది ఈడ ఫ్లాట్ ఓపెన్ అయ్యి కిందకి వస్తుంది గ్యాప్డౌన్ అయ్యిందంటే ఈ లెవెల్ ఉందా ఈ లెవెల్ కిందకి వచ్చిందంటే లేదంటే గ్యాప్డౌన్ ఈ లెవెల్లో ఓపెన్ అయిందంటే చాలా మంచి ఫాల్ ఉంటుంది ఇది బ్రేక్ అయితే సో ఈడ టచ్ అయి కూడా రిటర్న్ అవ్వచ్చు కానీ ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలన్నమాట ఫార్టీ థౌసండ్ టూ సిక్స్టీ ఫైవ్ చూడు ఎక్కడికెళ్ళైతే బయర్స్ వచ్చారో దాని కింద టచ్ క్యాండిల్ పోయింది అంటే మాత్రం స్టాప్ లాస్ స్టాప్లాస్ అన్నీ పోతాయి అప్పుడు ఇంకా ఫాల్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట ఓకేనా ఫైన్ ఈడ మండే రోజు జాగ్రత్త ఉండండి ఫార్టీ వన్ థౌసండ్ సెవెంటీ పైన ఫిఫ్టీన్ మినిట్స్ అండ్ క్లోజ్ అయితే టచ్ అయి పైకి పోయే అవకాశం ఉంటుంది అప్పుడు బయింగ్ ప్లాన్ చేసుకోవచ్చు అది కూడా హాఫ్ క్వాంటిటీతో డౌన్ సైడ్ అయితే ఈ లో బ్రేక్ అవ్వాలా అప్పుడు మనము ఈ చిన్న మూమెంట్ తీసుకొని ఈడ కొంచెం టైం తీసుకోవచ్చు లేదంటే పెద్ద గ్యాప్ డౌన్ అయ్యి పెద్ద బేరిష్ క్యాండిల్ తోటి బ్రేక్ అవ్వచ్చు ఈ లెవెల్ ఓకేనా నిఫ్టీ చూసుకుందాం నిఫ్టీ వీక్లీ చూసుకుంటే సింపుల్ ఈ బుల్లిష్ క్యాండిల్ లోకి పెట్టిన సెవెంటీన్ వన్ సిక్స్టీ వన్ లెవెల్ అండ్ ఇంకా మిగతా అన్ని నేను లోవర్ టైం ఫ్రేమ్లో పెట్టిన ఈ క్యాండిల్కు ఒక ఈ రెడ్ కలర్ లైన్ పెట్టినా అది ఎందుకు పెట్టినా అంటే చెప్తాయనండి బయ్యర్ ఎప్పుడైతే ఉంటాడో ఆ బయ్యర్ కింద క్యాండిల్ క్లోజ్ అవుతుంది కదా ఈ బయ్యర్ ఓపెనింగ్ అనేది ఇంపార్టెంట్ ఉంటుంది మనకి ఓకే మళ్ళీ ఇది అంటే ఈ బయ్యర్ ఓపెనింగ్ క్రాస్ చేయడానికి ట్రై చేస్తారనమాట సెల్లర్స్ అది అక్కడ చాలా స్ట్రెంత్ అవసరం మళ్ళీ అదే ఓపెనింగ్ పైన పోవాలి అంటే మళ్ళీ కష్టమైపోతుంది వాళ్ళకి ఓకేనా సో ఇలాంటి క్యాండిల్ అయితే పోతాయి పైకి మళ్ళీ రావాలంటే కూడా అలాంటి క్యాండిల్ రావాలి సో ఎప్పుడైనా చూడండి ఇలాంటి లెవెల్స్ మనకు చాలా స్ట్రాంగ్ క్యాండిళ్లతో మాత్రమే బ్రేక్ అవుతుంటుంది చూడు ఈ రిజెక్షన్ చూసినా సేమ్ లెవెల్ ఇదే సో ఇక్కడ పెట్టుకున్నా ఇక్కడ రిజెక్ట్ అవ్వచ్చు ఇది బ్రేక్ అవ్వచ్చు తర్వాత విషయం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన ప్రైస్ పైన ఉంది కాబట్టి మన టార్గెట్ ఇక్కడ నుండి సెవెంటీన్ వన్ సిక్స్టీ వన్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు వీక్లీ చూసుకుందాం ఫస్ట్ చూడండి వీక్లీలు అయితే ఫ్లాట్గా ఓపెన్ అవ్వాలా లేకపోతే చిన్న గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వాలా ఫస్ట్ పైకి రావాలా సెవెంటీన్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ టచ్ అయ్యి కిందికి వస్తే చాలా మంచి మూవ్మెంట్ వస్తుంది పెద్ద బెరిష్ క్యాండిల్ చూడడానికి అవకాశం ఉంటుంది మనకి లేదు గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందనుకో కొంచెం రీటెస్ట్ అయ్యి మళ్ళీ కిందికి వచ్చి చిన్న క్యాండిల్ వాడవచ్చు అప్పుడు ఓకేనా ఎందుకంటే గ్యాప్లోనే మనకు ఫాలో అయిపోతుంది కాబట్టి మూమెంట్ అంతా పోతుంది కాబట్టి డే టైం ఫ్రేమ్ చూసుకుంటే చూడండి రెండు బేరిష్ క్యాండిల్ సేమ్ గ్యాప్ డౌన్ అయ్యి రీటెస్ట్ చేసి కిందికి వస్తేనే మంచి బేరిష్ క్యాండిల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు లేదు గ్యాప్ అయింది అనుకో చాలా పెద్ద గ్యాప్ డౌన్ సో కొంచెం బేరిష్ వచ్చినప్పటికీ కూడా రిజెక్ట్ అవ్వచ్చు ఓకే సో ఎటు తిరిగి మనది సెవెంటీన్ థౌసండ్ వన్ సిక్స్టీ వన్ వచ్చేసి సపోర్ట్ లెవెల్ ఇక్కడ వరకు రావచ్చు ఈ వీక్ అనుకుంటున్నాం మనము ఫైన్ డే టైం ఫ్రేమ్లో అయితే నిఫ్టీలో బేరీ క్యాండిల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం లేదు ఒకవేళ సెవెంటీన్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ పైన క్లోజ్ అయినా గ్యాప్ అప్ ఓపెన్ అయినా ప్లాన్ చేంజ్ చేసుకోవాలా నిఫ్టీలో కాకుండా బ్యాంక్ నిఫ్టీలో బయింగ్ ప్లాన్ చేయాలి ఒకవేళ నిఫ్టీ బ్రేక్అవుట్ చేసినా కూడా అప్ సైడ్ లెవెల్స్ చూడండి ఈ స్మాల్ స్వింగ్ ఉందా ఈ స్వింగ్ పైన మనకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయినా సస్టైన్ అయినా కూడా మన ఫస్ట్ టార్గెట్ సెవెంటీన్ ఎయిట్ నైంటీ సిక్స్ వరకు ఉంటుంది ఓకేనా ఫైన్ ఒకవేళ లేదు ఫ్లాట్ ఓపెన్ అయ్యి దీన్ని టెస్ట్ చేసి కిందకి వచ్చిన గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కూడా ఫస్ట్ టార్గెట్ మనకు సెవెంటీన్ వన్ సిక్స్టీ వన్ ఉంటుంది ఒకవేళ అది కూడా బ్రేక్ అయితే ఇంకా కిందికి వచ్చే అవకాశం ఉంటుంది ప్రైస్ మనకి ఓకే దీని కింద కూడా ప్రైస్ వస్తుంది మండే రోజు మనకు అప్డేట్ చేసుకుందాం మీ లెవెల్స్ అన్ని క్లియరా ఫైన్ అండ్ క్రూడ్ ఆయిల్ న్యాచురల్ గ్యాస్ కూడా నేను చార్ట్లు పెడతా లేకపోతే లెవెల్స్ పోస్ట్ చేస్తా గ్రూప్లో టెలిగ్రామ్ గ్రూప్లో అండ్ స్టాక్స్ కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్లో అండ్ స్వింగ్ స్టాక్స్ కూడా టెలిగ్రామ్ గ్రూప్లోనే పోస్ట్ చేసుకుంటాను మేబీ స్వింగ్స్ పోస్ట్ చేయకపోవచ్చు ఎందుకంటే మార్కెట్ డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి స్వింగ్ పోస్ట్ చేయకపోవచ్చు ఏదైనా స్టాక్ స్ట్రాంగ్ ఉంటే కానీ మనము స్వింగ్ పోస్ట్ చేసుకోము ఓకే సో ఫైన్ అండ్ అలా తీసుకున్న ఆప్షన్ ఎంట్రీ ఏదైతే ఉందో ఇలా కాదు నిన్న దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా లాస్ట్ టైము స్టార్టింగ్లో ఛానల్ పెట్టిన కొత్తలా అనుకుంటా మేబీ వన్ ఇయర్ అయినా కూడా ఎప్పుడో మనకు అప్పుడు ఫాలోవర్స్ ఇట్లా ఎవరు లేరు కొంతమంది ఉంటే అప్పుడు ఒక విషయం చెప్పిన అప్పుడు కూడా నేను డైరెక్ట్ ఏంది ఆప్షన్ చార్ట్లోనే మీకు లెవెల్స్ ఇచ్చేవాని కదా అప్పుడు సో ఈ ఎక్స్ ఇప్పుడు జనరల్గా ఒక ఎంట్రీ తీసుకుంటాం ఆ ఎంట్రీ తీసుకున్నప్పుడు టెన్ పాయింట్స్ లాస్ ఉంటుంది అనుకున్నాం నిఫ్టీలా ట్వంటీ పాయింట్ ఎస్ఎల్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో అనుకున్నాం ఈ టెన్ పాయింట్స్ కన్నా ఎప్పుడైనా స్టాప్ లాస్ పెరిగింది అనుకో అదే స్టాప్లాస్ మెయింటైన్ చేసుకుంటూ ఒక ఫిఫ్టీన్ పాయింట్స్ అనుకుందాం అనుకో అదే స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటూ మనం ఒక పొజిషనల్ లెవెల్ తీసుకోవచ్చు ఎందుకంటే మనం హండ్రెడ్ పాయింట్స్ వన్ ఫిఫ్టీ పాయింట్స్ టూ త్రీ హండ్రెడ్ పాయింట్స్ పెట్టుకుంటే టార్గెట్ మనం పొజిషనల్ తీసుకోవాలి ఓకే ఏ రోజైనా తీసుకోవచ్చు పొజిషనల్ ఓకే కానీ థాస్ డే పూట ఎట్లయితుంది ఎందుకంటే థాస్ డే ఆ రోజు ఎక్స్పైర్ అయిపోతుంటారు కదా ఆ రోజు ఏం ఆల్రెడీ చెప్పిన నేను ఈ విషయం మళ్ళీ చెప్తున్నాను ఇవాళ చేసే చేసేవాళ్ళు మూమెంటం కోసము సేమ్ ఎక్స్పైరీ తీసుకోవచ్చు దాంట్లో డీకే ఎక్కువ ఉన్నప్పటికీ కూడా మూమెంటం వచ్చిందంటే మంచి మంచి ప్రాఫిట్ వస్తుంది ఓకే చేసే చేసేవాళ్ళు మాత్రమే ఒకవేళ మీరు హోల్డింగ్ చేయాలా దాన్ని కంటిన్యూ చేయాలా ట్రేడ్ అనుకుంటే నెక్స్ట్ ఎక్స్పైరీ తీసుకోవాలి అని చెప్పిన అంటే ఇప్పుడున్న స్ట్రైక్ ప్రైస్ది ఒక త్రీ హండ్రెడ్ ప్రీమియం ఉంది అనుకుందాం నెక్స్ట్ వీక్ది ప్రీమియం ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఓకే నేను ఇప్పుడు టార్గెట్ సిక్స్ హండ్రెడ్ ఇచ్చినా అనుకుందాం సో ఇది బై చేసం ఒక త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ పోయి ఈ రోజు ఎక్స్పైర్ అయిపోయింది అయిపోయింది ఓకే ఇవాళ డే చేసిన వాళ్ళంతా ఈ స్ట్రైక్ ప్రైస్లో ట్రేడ్ తీసుకుంటారు కదా వాళ్ళు బుక్ చేసుకుంటారు బుక్ చేయరు ఇక ఎంతో కొంత తీసుకుంటారు ట్రైలింగ్ చేస్తారు ఏం చేస్తారు చేస్తారు ఓకే అయితే ఎప్పుడైతే నెక్స్ట్ వీక్ తీసుకుంటాం కదా దీనికి తక్కువ పాయింట్స్ ఉంటుంది టార్గెట్ రీచ్ అవ్వడానికి అంటే ఈ ఎక్స్పైరీలో ఏ టార్గెట్ అయితే పెట్టినామో ఈ ఎక్స్పైరీలో టార్గెట్ పెట్టినప్పటికీ అదే టార్గెట్ సేమ్ సిక్స్ హండ్రెడ్ దీనికి తక్కువ పాయింట్లే వస్తాయి జనరల్గా సో ఇది ఎప్పుడైతే సేమ్ టార్గెట్ రీచ్ అవుతుందో ఈ స్ట్రైక్ ప్రైస్ అప్పుడు మనం ఎగ్జిట్ అవ్వాలని చెప్పినా ఓకే నెక్స్ట్ ఎక్స్పైరీది హోల్డింగ్ చేస్తే థర్స్ డే రోజు అది కంటిన్యూ కదా కంటిన్యూ అయినప్పుడు మనం ఏదైతే టార్గెట్ లాస్ట్ ఎక్స్పైరీలో చెప్పినామో అదే టార్గెట్ ఈ ఎక్స్పైరీలో వెతుకుంటాం అనమాట ఓకే ఓకే దీనికన్నా తక్కువ పాయింట్లు వస్తాయి ఇది ఒకవేళ త్రీ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ వే వరకు ఇది ఫైవ్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ వరకు వెళ్ళిపోతాయి అన్నమాట బట్ మనం ఎక్కువ వీక్ గడిచిపోతుంది కదా డీకే కూడా అయి కదా దానివల్ల మనం ఇది తగ్గిపోతా అన్న టార్గెట్ ఓకే ఈ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడే కాకపోతే యాక్చువల్లీ ఇది త్రీ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ పోయే వరకు ఇది త్రీ ఫైవ్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ పోవాలి యాక్చువల్ టార్గెట్ బట్ మనం ఇక్కడ ఒక టూ హండ్రెడ్ పాయింట్స్ తగ్గిపోతాం అనమాట ఇలా ఓకే అయినా సరే మనం ఇక్కడ సిక్స్ హండ్రెడ్ మీద ఎగ్జిట్ అయిపోతాం ఎంతో కొంత ప్రాఫిట్ బుక్ చేసుకోను ఒకవేళ హోల్డ్ చేసుకుంటే అదే లెక్క ప్రకారం నేను ఓకే ఒక పోస్ట్ చేసి దాని పొజిషన్ అని పెట్టినా కూడా అండ్ దాని పొజిషన్ అని పెట్టినప్పటికీ కూడా దానికి స్టాప్ లాస్ సిక్స్టీన్ పాయింట్స్ ఇచ్చిన టార్గెట్ ఎంత వచ్చింది ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్స్ సమ్థింగ్ వచ్చింది పొజిషనల్ లెక్క ప్రకారం చూసుకుంటే లేదు వన్ డేలో ఇంటర్ డే అంటే నైంటీ సెవెన్ పాయింట్స్ ఏమి వచ్చింది అంతే ఇంటర్ డే లెక్క ప్రకారం ఓకే అయినా సరే వన్ ఇస్ టు సిక్స్ వచ్చింది మనకు అవునా ఇంటర్డే లెక్క ప్రకారం నాకు తెలిసి పొజిషనల్ తీసుకోవాలనుకున్నా అనుకున్నా వాళ్ళకి అర్థం కాలేదని అర్థమైంది నాకు సో ఓకే ఫైన్ ఇది ఇప్పుడు చెప్తున్నా కదా థాస్ట్ డే పూట ఏదైనా ఎంట్రీ పోస్ట్ చేసినప్పుడు నెక్స్ట్ ఎక్స్పైరీ హోల్డ్ చేయాలనుకున్న వాళ్ళు నెక్స్ట్ ఎక్స్పైరీ తీసుకోవాలా లేదు ఇంటర్ డేలోనే చేయాలి ఇవాళ కొంతవరకు బుక్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం కరెంట్ ఎక్స్పైరీ మాత్రం తీసుకోవాలా థాస్ డే పూట ఓకే క్లియర్ అండ్గా ఇది ఫైన్ సో ఇవాళ నేను చార్ట్లో ఏం ఎక్స్ప్లెయిన్ చేయను ఇది మీరు ఒక విషయం గమనించండి ఈ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంది కదా దీంట్లో మీరు టైం ఫ్రేమ్ చేంజ్ చేసే కొద్దీ కంటిన్యూ బుల్లిష్ క్యాండిల్ బెరిష్ క్యాండిల్స్ వస్తాయి ఏదో ఒక లెవెల్లో వచ్చిందా ఈడైనా వన్ అవర్లో కూడా వచ్చింది ఒక వన్ అవర్లో కూడా వచ్చింది ఓకే త్రీ అవర్స్లో కంటిన్యూ బుల్లిష్ క్యాండిల్స్ మినిమమ్ త్రీ ఉండాలనుకున్నగా త్రీ ఉన్నాయి సో మళ్ళీ ఒక బేరిష్ క్యాండిల్ వచ్చి స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ అది కూడా వచ్చి క్లోజ్ అయింది సో ఇప్పుడు ఏం చేస్తాం మనం ఇది ఫిల్ అవుతుందా కదా ఫిల్ అవుతుంది కదా సో ఆల్మోస్ట్ వచ్చింది కిందికి కానీ ఇది వీడికి వచ్చింది మళ్ళీ టెస్ట్ చేసి కిందికి వచ్చే అవకాశం ఉంటుంది సో మనం సెల్లింగ్ సైడ్ బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్ ఉన్నప్పటికీ కూడా ఇది రిజెక్ట్ అయింది ఓకే ఫైన్ నిఫ్టీ కూడా చూడండి ఇదే టైం ఫ్రేమ్లో నిఫ్టీని చూసుకుందాం చూసిరా ఇది యాక్చువల్ హయ్యర్ టైం ఫ్రేమ్లో ఇదంతా బుల్లిష్ మూమెంటమే నిఫ్టీది కానీ ఇది ఇంకా వీక్ ఉంది కాబట్టి డైరెక్ట్ కిందకి వచ్చేసింది ఇది సో ఇది కిందికి వచ్చే అవకాశం ఉంటుంది సెల్లింగ్ కోసం మాత్రం మీరు నిఫ్టీలో ప్లాన్ చేయండి బయింగ్ కోసం మాత్రం బ్యాంక్ నిఫ్టీలో ప్లాన్ చేయండి ఓకే నిఫ్టీ ఇంకా ఫాలో అయ్యే అవకాశం ఉంది ఎందుకు అంటే నిఫ్టీ చూద్దాం ఫస్ట్ ఇది యాక్చువల్గా ఫోర్ అవర్స్ స్టార్ట్ ఇది చూడండి ఇది హెచ్జీ నిఫ్టీ ఒక ఛానల్ నుండి బయటకు వచ్చింది ప్రైస్ ఓకే దీనికి రీటెస్ట్ చేసే ఓపిక కూడా లేదు ప్రైస్ కిందికి వచ్చింది ఇది ఇది క్రాస్ కాగానే లెవెల్ ఈ ఛానల్ బయటికి రాగానే నేను ఒక ఫోటో తీసి నేను గ్రూప్లో కూడా పెట్టినా ఇది నాకు తెలిసి ఇది కింది దాకా వస్తుంది సెవెంటీన్ థౌసండ్ టూ హండ్రెడ్ వరకు ఓకే ఇది సెవెంటీన్ థౌసండ్ టూ హండ్రెడ్ వచ్చినప్పుడు మన మార్కెట్ ఓపెన్ అయితే మన మార్కెట్ ఆల్మోస్ట్ సెవెంటీన్ థౌసండ్ టూ హండ్రెడ్ టెస్ట్ చేసే పోతుంది ఇప్పుడు ఎంత ఉంది ప్రైస్ మనది చూడు సెవెంటీన్ థౌసండ్ వన్ సిక్స్టీ వన్ లెవెల్ పెట్టుకోవడం మన లెక్క ప్రకారం ఎందుకంటే ఇక్కడ నుండే ప్రైస్ బౌన్స్ అవుతుంది మనకు సో సెవెంటీన్ థౌసండ్ టూ హండ్రెడ్ నియర్ బై ఉన్న ఒక బెస్ట్ లెవెల్ ఇది మనకి సో ప్రైస్ ఇందాక వస్తుంది అనే ఉద్దేశంతో నేను ఇది పెట్టినమాట క్లియర్గా అర్థమైంది కదా సో అదే హెచ్జీఎస్ నిఫ్టీని అనాలిసిస్ చేసుకోవాలి ఏం లేదు ఇలా అనాలిసిస్ చేయడానికి ఏం లేదు చాలా సింపుల్ ఛానల్ బయటకు వచ్చినాక ఛానల్ బయటకు వచ్చినాక ఇది కవర్ చేస్తుంది ఇది కవర్ చేసి పైకి పోతుందా లేకపోతే వీక్ అయిపోయి మళ్ళీ కిందికి వస్తుందా మళ్ళీ రెండోసారి ఈ లెవెల్కి వచ్చింది అంటే మాత్రం ఇది బ్రేక్ అవుతుంది చాలా కిందికి పోయే అవకాశం ఉంటుంది ఎంత కిందికి పోవచ్చు అంటే ఒకటి ఉంది కదా ఇది సో ఈ దాకా రావచ్చు మళ్ళీ సిక్స్టీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వరకు వచ్చే అవకాశం ఉంటుంది మనకు ఓకే ఇది బ్రేక్ అయితే సో డౌన్ సైడ్ ప్లానింగ్ అవుతుంది ఎందుకంటే ఈ మూమెంట్ అని ఇది అన్ని ఏ మేజర్లో అనేది బ్రేక్ కాలేదు మేజర్లో అంటే చూడండి వీక్లీయా వీక్లీ పోతే ఎప్పుడన్నా పైకి పోయినాక ఒక బేరిష్ క్యాండిల్ పడంగానే సెల్ చేయొద్దని చెప్పిన మళ్ళీ బయర్స్ ట్రై చేస్తారు కదా ట్రై చేసినాక ఆ లో క్రాస్ అవుతుంది కదా ఆ బయ్యర్లో క్రాస్ అయితే మనకు మంచి బేరిష్ మూమెంట్ ఉండే అవకాశం ఉంటుంది నాకు తెలిసి ఈ లెవెల్ కూడా బ్రేక్ అవుతుంది అనుకుంటున్నా మరి ఏమైతే చూసుకోవాలో ఎజెక్ నిఫ్టీ ఇది ఒకవేళ దీని కిందికి వచ్చిందంటే నో ప్రాబ్లం కానీ సెవెంటీన్ థౌసండ్ టూ హండ్రెడ్ బ్రేక్ అయిందంటే మాత్రం ఇంకా కిందికి వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ పెద్ద క్యాండిల్ ఉంది చూడండి ఇది పెద్ద క్యాండిల్ ఓకే ఈ పెద్ద క్యాండిల్ ఇది స్పేస్ ఎక్కువ ఉంది సో ఇక్కడికి వచ్చిందంటే కొంచెం కిందికి వచ్చే అవకాశం ఉంటుంది మళ్ళీ ఈ లెవెల్ ఈ లెవెల్ దాకా వచ్చే అవకాశం ఉంది ఈడికెళ్ళి రిజెక్ట్ అయింది కదా ఇది వచ్చి మళ్ళీ ఈడుకెళ్ళి రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఈ రెండు బుల్లిష్ క్యాండిల్ కవర్ కాకపోవచ్చు మొత్తం కానీ ఫస్ట్ అయితే కవర్ అవ్వచ్చు ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ చేస్తే అందుకే ఎస్జిస్ నిఫ్ట్ కిందికే ఉన్నప్పుడు మనకు నిఫ్టీల ప్లానింగ్ దొరకకపోతే ఇది నిఫ్టీని చూసుకోవచ్చు ఎందుకంటే అది కిందికి వచ్చిందంటే మనది కూడా కిందికి వస్తుంది ఖచ్చితంగా ఓకే దాన్ని ఫాలో అయితే మనది మనని అది ఫాలో అవుతుంటారు అవుతుంటాయి సో ఇది వీక్లీ వీక్లీలో పెట్టి చెప్తున్నాను నేను అదే డైలీలో చూసుకుంటే డైలీలో అయితే ఒక చిన్న మూమెంట్ బట్ బ్రేక్ అయిందంటే మాత్రం ఈ లెవెల్ బ్రేక్ అయిందంటే మాత్రం ఆల్మోస్ట్ ఇందాక రావచ్చు మళ్ళీ సిక్స్టీన్ సెవెన్ హండ్రెడ్ ఈ లెవెల్ సిక్స్టీన్ ఫైవ్ హండ్రెడ్ ఈ జోన్లోకి అయితే రావచ్చు కిందికి ఇప్పుడే కాదు రోజు ఒక వన్ వీకో కాదు ఇంకెన్ని రోజులు పడుతుందో తెలియదు కానీ ఈ రేంజ్కి వస్తే మాత్రం అప్పుడు మనము ప్లానింగ్ చేసుకోవచ్చు చిన్న పొజిషనల్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ అది కూడా ప్రైస్ స్ట్రెంత్ని చూసుకున్నాక సరేనా సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మాత్రం వింతే మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ఉంటాను బాయ్